హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ థింగ్స్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ పాట్లో మల్టీ టాస్కింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇన్స్టెంట్ పాట్ అనేది మల్టీ ఫంక్షనల్ ప్రెషర్ కుక్కర్ అండి. సో దీని గురించి నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఈరోజు నేను మెంతి కూర కాడల సూపు, అలాగే కాలీఫ్లవర్ ఫ్రై చేయడానికి కాలీఫ్లవర్ అండ్ ఎగ్స్ కూడా నేను ఒకేసారి స్టీమ్ చేస్తున్నాను ఈ మూడింటిని. ఫస్ట్ నేను ఈ మెంతి కూర కాడల్ని బాగా చిన్న ముక్కల కింద, ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసుకొని వాటిని క్లీన్ చేసుకుంటున్నాను. సో వీటిల్ని నేను ఒక స్టీల్ గిన్నెలో వేసుకుంటున్నాను. అలాగే కాలీఫ్లవర్ని నేను వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి వీటిని కూడా బాగా శుభ్రం చేసుకుని వీటిని ఇంకొక స్టీల్ బౌల్లో వేసుకున్నాను. ఇన్స్టెంట్ పాట్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో మనకి స్టీల్ గిన్నె ఇస్తారండి. సో దట్ మనకి స్టీల్ గిన్నెలు వీటికి బాగా, ఇన్స్టెంట్ పాట్కి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను ఇలా ఈ గిన్నెల్ని స్టార్ట్ చేసుకుని, ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్లో నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఈ గిన్నెల్ని పెట్టుకుంటాను అన్నమాట. సో నాది 6 వాట్ ప్రెషర్ కుక్కర్. సో ఈ స్టాండ్ మూలాన మనకి ఏంటంటే ఇలాగ క్యారేజ్ టైప్ వస్తుంది. మనకి ఇది పెట్టడానికి కానీ తీసుకుంటానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను. సో ఇలాగా మనకి ఒకేసారి చాలా లిమిటెడ్ టైంలో మనం 3 వెరైటీస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను మెంతి కూర కాడలు స్టీమ్ చేసుకుంటున్నాను, అలాగే కాలీఫ్లవర్ స్టీమ్ చేసుకుంటున్నాను, అలాగే ఎగ్స్ స్టీమ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ కుక్కర్ని ఆన్ చేసుకుని స్టీమ్ అనే ఆప్షన్ ఉంటుందండి, దీన్ని నేను 5 మినిట్స్కి సెట్ చేసుకున్నాను. సో మనకి 5 మినిట్స్లో ఈ 3 స్టీమ్ అవుతాయి. దీనికి అలాగే ఈ వెంట్ ఆప్షన్ ఉంటుందండి, దీన్ని మనం సీల్ చేసుకోవాలి, అప్పుడే మనకి ప్రెషర్ అంతా బయటకు పోకుండా ఉంటుంది. ఇప్పుడు నాకు 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇవి స్టీమ్ అయిపోయినాయి. సో ఈ కాలీఫ్లవర్ కూడా కరెక్ట్గా ఉడికింది, అలాగే ఈ మెంతికూర కాడలు కూడా స్టీమ్ అయినాయి. ఇప్పుడు మీకు చూపించడానికి నేను ఎగ్స్ కూడా నాకు కరెక్ట్ పర్ఫెక్ట్ బాయిల్ అయినాయి అన్నమాట. ఈ ఇన్స్టెంట్ పాట్ మూలన చాలా యూజెస్ ఉన్నాయండి. ఇది మన ప్రెషర్ కుక్కర్ టైపే, కాకపోతే ఏంటంటే ఇంకా ఇందులో చాలా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. మనము ఇందులో అన్నీ సెట్ చేసేసుకుని టైమర్ ఆన్ చేసుకుంటే ఇంకా మళ్ళీ మనం దీన్ని చూసుకోవాల్సిన పని లేదు, దాని అంతటా అదే ఆఫ్ అవుతుంది. అలాగే మనకి చాలా తక్కువ టైంలో ఇలా మల్టీ టాస్కింగ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు దీని గురించి ప్రత్యేకంగా వీడియో చేస్తాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.